हाय चिल्ड्रन मनमु मुंदु क्लास लो ओकटव पाठमु जन्मभूमि गेयम गुरिंची टू स्टैंडर्ड्स चेप्पुकुन्नाम अयिते ई जन्मभूमि गेयमु रायप्रोड सुब्बाराव गारि रचना ओक टू स्टैंडर्ड्स जन्मभूमि गुरिंची चेप्पि टू स्टैंडर्ड्स कंप्लीट चेसुकुन्नामु इप्पुडु थर्ड स्टैंडर्ड नुंची मीकु नेनु चेप्तुन्नानु विनंडि లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మనవంటి పౌర్ణికెందు మీరు ఇదివరకు క్లాస్ లో చెప్పాను పేజ్ నంబర్ 6 ఫస్ట్ పాఠము 2 స్టాండర్డ్స్ కూడా చదివి చెప్పుకున్నాము ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ చూసుకోండి టెస్ట్ నేను బోర్డు మీద రాస్తాను మీరు కూడా చెప్పండి లేదురా ఇటువంటి భూదేవి भूदेवी यंदु भूदेवी यंदु लेदुरा इटुवंटि भूदेवी यंदु लेदुरा लेदुरा मनवंटि पौरु लिंकेंदु पौरु लिंकेंदु चूडंडि लेदुरा इटुवंटि भूदेवी यंदु लेदुरा मनवंटि पौरु लिंकेंदु अंटे इदा इटुवंटि लेदुरा इटुवंटि भूदेवी अंटे मन भारतदेशंलो उन्नटुवंटि एक्कड भूदेवी एक्कड मनकि उंडदु अलागे लेदुरा मनवंटि पौरु लिंकेंदु మనవంటి పౌరులు కూడా ఈ దేశంలో కాకుండా ఎక్కడా కూడా ఉంటారు ఎందుకంటే ఈ దేశంలో పౌరులందరూ కూడా ఎన్నో సాధించి మంచిగా ఉన్నారు కాబట్టి మనము అలా చెప్పుకున్నాం లేరురా మనవంటి పౌరులు ఇంకెందు नेक्स्ट फोर्थ वन पोलमुला रत्नाल मोल्चेरा इंचेटा पोलमुला रत्नाल मोल्चेरा इंचेटा मोल्चेरा इंचेटा పొలముల రత్నాలు మొలిచెరాయించట వార్దిలో ముత్యాలు పండెరా ఇచ్చట వార్దిలో ముత్యాలు పండెరా ఇచ్చట పృథివీ पृथ्वी दिव्यौषधुल पृथ्वी दिव्यौषधुल पिदिकेरा मनकु कालव कस्तूरी కానల కస్తూరి కాచరా మనకు కానల కస్తూరి కాచరా మనకు పొలముల రత్నాలు మొల్చెరాయించట మన ఈ జన్మభూమిలో పొలముల రత్నాలు పొలములు అంటే పంట పండే పొలాలు ఆ పొలాలలో రత్నాల వంటి మొలకలు మనకి వచ్చాయి వాటిలో ముత్యాలు పండెరాయించట వాటి అంటే సముద్రంలో నుంచి వచ్చినటువంటి జలాల వల్ల ముత్యాల వంటి పంటలు ఇక్కడ పండుతూ ఉన్నాయి పృథ్వీ దివ్యౌషధులు పిదికెరాయచట అంటే ఈ పృథ్వీలో పృథ్వీ అంటే భూమి ఈ భూమిలో దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మనకి పాలు మనకి దొరుకుతూ ఉన్నాయి కానల కస్తూరి కాచరా మనకు కానల అంటే అడవుల్లో కస్తూరి
అంటే మంచి సువాసన కలిగినటువంటి ఔషధాలు ఎన్నో కూడా సుగంధ ద్రవ్యాలు మనకి లభ్యమవుతున్నాయని అర్థం. ఒకసారి పొలముల రత్నాలు మొలిచెరాయించట, వాటిలో ముత్యాలు పండెరాయించట, పృథివీ దివ్యౌషధులు పిదికెరా మనకు, కానుల కస్తూరి కాచెరా మనకు, ఇలా అన్ని విధాలుగా పంటలు పండే విధంగా ఈ భరత భూమిలో పొలాలు మనకి సమృద్ధిగా ఉన్నాయి, పంటలు కూడా ఆ పొలాలను పండుతూ ఉన్నాయి అని. నెక్స్ట్ లాస్ట్ స్టాండర్డ్ లాస్ట్ వన్, అవమాన మేలరా, అవమాన మేలరా, అనుమాన మేలరా, అనుమాన మేలరా, అవమాన మేలరా, అనుమాన మేలరా, భారతీయుడు భారతీయు ధనంచు, భక్తితో పాడ, భక్తితో పాడ, పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ తల్లి భూమి భారతిని, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నిలుపరా నీ జాతి నిండు గౌరవంబు, నిండు గర్వంబు. చూడండి, అవమాన మేలరా, అనుమాన మేలరా అంటే మీకు ఇన్ని విధాలుగా మనకి ఈ జన్మభూమిని గొప్పగా చెప్పుకునే విధంగా ఉన్నటువంటి, జన్మభూమిలో మనం పుట్టాము, అలాంటి భూమిలో పుట్టినటువంటి మనకు మనం అవమానపడాల్సిన అవసరమే లేదు. అవమాన మేలరా, అనుమాన మేలరా, అనుమాన పడాల్సిన అవసరమే లేదు. భారతీయుడు భక్తితో పాడ, నేను భారతీయుడని గొప్పగా ఎక్కడికి వెళ్ళినా సరే భక్తితో మనము ఎన్నో కీర్తనలు పాడుకోవచ్చు, ఎందుకలా అలాంటి భూమిలో మనము జన్మించాము. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నీ ఈ భరత భూమిని మనము పొగడాలి, ఎందుకంటే మన భూమాత మనల్ని మట్టిలో పెట్టుకొని దాచుకుంటుంది. కాబట్టి పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఈ భరత భూమిని పొగడు. నిలుపరా నీ జాతి నిండు గర్వంబు, నిలుపుకొని జాతి గౌరవాన్ని నిలుపుకొని ఏ అనుమానం లేకుండా భక్తితో ఈ కీర్తనలు పాడుకోమని మనకి చెప్తున్నాడు కవి రాయప్రోడు సుబ్బారావు గారు. సరళమైనటువంటి పద్ధతిలో ఈ పాఠ్య భాగాన్ని మనకు అందించాడు. ఈ పాఠం మీకు ఫస్ట్ రోజు 2 స్టాండర్స్, నెక్స్ట్ ఇక్కడ 3 స్టాండర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది పాఠం 1. దీన్ని మీరు నేర్చుకోండి, ఒక్కొక్క రోజు ఒక స్టాండర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదేవిధంగా అభ్యాసంలో పేజ్ నెంబర్ 7 చూడండి, ఒకసారి మళ్ళీ చదువుతాను. ఓ భారతీయుడా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ కాలు మోపినా, ఏ ఆసనంపై కూర్చున్నా, ఎవ్వరు ఏమి మాట్లాడినా సరే నీ తల్లి భరతమాతను స్తుతించు, మన జాతి నిండు గర్వాన్ని పెంచు. చూడండి, ఓ భారతీయుడా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ కాలు మోపినా, ఏ ఆసనం మీద కూర్చున్నా, ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా నీ తల్లి భారత భూమిని నువ్వు పొగుడుతూ స్తుతిస్తూ ఉండాలి. ఆ జాతి యొక్క గౌరవాన్ని నిలిపే విధంగా గానం చేయాలి, గౌరవాన్ని పెంచాలి. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో, ఏ యోగ బలము చేతనో స్వర్గం వంటి ఈ దేశంలో పుట్టావు. నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ భరత భూమిలో జన్మించలేదు, అలాంటి భూమిలో స్వర్గం వంటి ఈ దేశంలో పుట్టావు. ఎంత చక్కటి పూలతో పూజ చేశావో, నిన్ను తన బంగారు కడుపులో ఈ భరత మాతం వస్తుంది. ఏ ఏ పూలతో నువ్వు పూజ చేసుకున్నావో ఈ భరత భూమిలో పుట్టడానికి, ఈ భరతమాత కూడా నిన్ను తన బంగారు కడుపులో దాచుకుంది, మోస్తూ ఉంది.
ఇటువంటి భూదేవి ఎక్కడా కనిపించదు. ఇటువంటి భూదేవి మనం ఏ దేశానికి ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కనిపించదు. మన వంటి బాధితుల పౌరులు భరతభూమిలో తప్ప ఎక్కడా ఉండరు. అలాగే మన వంటి పౌరులు ఈ భారతదేశంలోనటువంటి పౌరులు ఏ దేశంలో కూడా ఉండరు. ఈ భరతఖండంలో పొలాలలో రత్నాలు మొలకెత్తినవి, సముద్ర జలాలలో ముత్యాల వంట పంట పండింది. ఈ సముద్ర జలాలతో ముత్యాల వంటి పంటలు పండుతున్నాయి. ఆ పంటలు భరతఖండంలో పొలాలలో రత్నాలను పండిస్తూ ఉన్నాయి. మన భూమాత తన దివ్యమైన ఔషధ గుణాలున్న పాలని మనకి ఇస్తూ ఉంది, త్రాపింది ఆ పాలని మనకి. మన అడవులలో కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలు కాసినాయి. అలాగే అడవులు కానంటే అడవులు అడవులలో ఇలా దివ్య ఔషధాలన్నీ కూడా కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలు మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని విధాలుగా మనకి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ భరత భూమిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పొగడచ్చు. నీవు దేనికి సిగ్గుతో తలపంచవలసిన అవసరం లేదు. ఏ సందేహం లేకుండా అంటే అనుమానం లేకుండా నేను భారతీయుడని అని చెప్పుకొని ఈ దేశభక్తి గీతాలను భక్తితో మనము పాడుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఈ పాఠ్య భాగాన్ని మీరు చక్కగా 7వ పేజీలో ఉన్నటువంటి అభ్యాసము చదువుకోండి. క్లియర్ గా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైను చదువుకుంటూ చూసుకోండి.